మార్సుజీ, ఇవాళ మన వీడియో స్పెషల్ ఏంటంటే వినాయక చవితి వచ్చేసింది కదండి. సో నేను గణేష్కి ఎంతో ఇష్టమైన మోదకాలు అలాగే పూర్ణం కుడుములు, జిల్లేడు కాయలు ఇవి 3 వెరైటీస్ చేశానండి. ఎలా వచ్చాయో ఎలా చేసామో చూసేద్దాం రండి. దీనికోసం మనం ఒక పాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి, ఒక టేబుల్ స్పూన్. కొబ్బరి తురుము ఒక కప్ అండి. లైట్గా కొంచెం వేయించుకొని ఇందులో బెల్లం యాడ్ చేద్దాము. ఇవ్వండి, బెల్లం యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్పు బెల్లం అండి. 1 కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం కరిగి మనకు కొబ్బరి బెల్లం అంతా దగ్గరికి రావాలండి. చూసారు కదా, అంతా దగ్గర పడిపోయిందండి, బెల్లం అంతా కరిగి అంత దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి, చూసారు కదా మనకు స్టఫింగ్కి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. మనకు స్టఫింగ్కి రెడీ అయింది కదండి. నెక్స్ట్ అదే పాన్లో మనం ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక పించ్ సాల్ట్ వేస్తున్నానండి, అలాగే కొంచెం నెయ్యి అండి. ఇదిగోండి, నెయ్యి కరిగింది. ఒకసారి దీన్ని కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు వాటర్ కాబట్టి హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు బియ్యం పిండి బాగా కలుపుకుందామండి వాటర్లో. ఈ బియ్యం పిండి అంతా వాటర్లో కలిసి మనకు బాగా దగ్గరగా రావాలండి. బాగా కలుపుకుందాం. ఇది చూసారా మనకి ఇలా వచ్చేస్తుందండి దగ్గరగా బాగా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ చల్లారనిద్దామండి. ఇదిగోండి, మన మోదకాలకి అన్ని రెడీ అయిపోయాయి. పిండిని ఇలా సాఫ్ట్గా చేసి పెట్టేసుకున్నానండి. లైట్గా నెయ్యి రాసుకునైనా మీరు ఇలా సాఫ్ట్గా చేసుకోండి, లేకపోతే వాటర్ తడుపుకుంటూ అయినా సరే ఇలా సాఫ్ట్గా చేసి పెట్టుకోండి పిండిని. నెక్స్ట్ మనం ఈ సైజ్ బాల్స్ తీసుకున్నామండి మోదకం చేసుకోవడానికి. ఈ సైజ్ బాల్ తీసుకున్నాను మోదకంకి. దీన్ని మనం ఇలా అరిసె షేప్లో రౌండ్గా ఇలా చేసుకున్నామండి. మీకు మధ్యలో అవసరమైతే లైట్గా నెయ్యి అయినా రాసుకొని ఇలా అరిసె షేప్లో చేసుకోండి, లేకుంటే వాటర్ అయినా తడుపుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చేసుకున్నాం కదా. దీన్ని మనం అరచేతిలో ఇలా పెట్టుకొని దీన్ని ఈ 2 ఫింగర్స్తో ఇలా ఫ్లవర్ షేప్లో చేసుకుంటురండి. ఇలా 2 ఫింగర్స్తో దగ్గర దగ్గరగా ఇలా ఫ్లవర్ షేప్లో ఇలా నొక్కుకోండి. ఇలా నొక్కినట్టండి వచ్చేస్తుంది. ఇలా ఫ్లవర్ షేప్లో చేసుకున్నాక ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాం. ఇంకొకటి ఈ సైజ్ బాల్ తీసుకున్నాను స్టఫింగ్కి. ఇలా మిడిల్లో పెట్టుకొని వీటన్నిటినీ దగ్గరగా ఇలా పై పైకి తీసుకొని రండి. షేప్ అయితే వచ్చేసింది. కావాలంటే మీరు చేతితో ఇలా 2 వేళ్లతో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈ షేప్ ఇలా తీసుకురావచ్చు అండి. దీనికి మౌల్డర్ కూడా ఉంటుందండి, ఆ మౌల్డింగ్స్లో చేసుకుంటారు కరెక్ట్ షేప్ కోసం. లేకుండా పర్లేదు, మనకి ఇలా 2 వేళ్లతో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇదిగోండి మోదకం షేప్ వచ్చేసింది. చూసారా, మోదకం అయితే రెడీ అయిపోయింది. ఇదే పిండితో పూర్ణం కుడుములు కూడా చేస్తాం.
చేసుకోవచ్చండి. ఇది కూడా చూపిస్తాను మీకు, సేమ్ అండి. ఈ సైజ్ తీసుకున్నాను వీటి సేమ్. మనం దీన్ని కూడా ఇలా అరిసెలాగా దీన్ని ఇలా పేపర్ పైన పెట్టుకొని ఇలా అరిసె షేప్లో ఇలా చేసుకుందాం రౌండ్గా. పూర్ణ కుర్ములు ఇలా చేసేసుకోవచ్చు. ఇదే పిండితో పూర్ణ కుర్ములు కూడా రెడీ అయిపోయాయి మీకు. నెక్స్ట్ ఇంకొక రకం అండి, సేమ్ ఇదే పిండితో మనం జిల్లెడ్ కాయలు కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు దీంతో మనం జీలకర్ర జిల్లెడ్ కాయలు చూపిస్తానండి మీకు. సేమ్ దీన్ని కూడా ఇలా అరిసె షేప్లో రౌండ్గా కొంచెం పెద్ద సైజ్ చేసుకుందాం. కాబట్టి మన లోపల స్టఫింగ్ ని ఈ షేప్ లో తీసుకుంటున్నామండి. రౌండ్ షేప్ కాకుండా ఈ షేప్ లో తీసుకున్నాం. దాన్ని ఇలా మిడిల్ లో పెట్టుకోండి. ఇట్ సైడ్ దాన్ని తీసుకొచ్చి ఇలా వేసి ఒక ఫింగర్ తో ఇలా ప్రెస్ చేయండి. చూసారా, ఈ సేమ్ ఇదే పిండితో మనం 3 వెరైటీస్ చేసుకున్నాం. చూసారా జిల్లెడ్ పై ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇదిగోండి మన పూర్ణం కొడుగులు, జిల్లెడ్ కాయలు, మోదకలు ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఈ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని ఒక 10-15 మినిట్స్ స్టీమ్ చేయాలండి. సో నేను దానికైతే ఇలా రెడీ చేసుకున్నాను. కుక్కర్లో ఈ స్టాండ్ పెట్టేసి వాటర్ పోసుకున్నానండి. నార్మల్గా మనం ఇడ్లీ స్టాండ్ పెట్టుకున్నట్టే ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ఇందులో పెట్టి 10-15 మినిట్స్ స్టీమ్ చేసుకుందాం. వెయిట్ పెట్టకుండా ఇలా కుక్కర్లో 10-15 మినిట్స్ స్టీమ్ చేసుకుందామండి. 15 మినిట్స్ అయిందండి, స్టవ్ కట్టేసాను. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి బాగా స్టీమ్ అయ్యాయి. సో మనం ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ చల్లారనిద్దామండి. ఇలా వేడిగా మనం తీసామంటే అవి అంటుకుంటాయి. చూసారు కదండి, ఒకసారి కట్ చేసి చూద్దాం. గణేష్కి ఎంతో ఇష్టమైన మోదకాలు, జిల్లేడు కాయలు, పూర్ణం కుడుములు మనం ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఎవరికైనా తెలుసుంటే ఓకే అండి, ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఈ ప్రసాదాలు ఇలా చేసి చూడండి, చక్కగా వస్తాయండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.